అనుచరులే అడ్డం తిరిగితే బాబు విజన్ బాగుంది, అందుకే పార్టీ మారాం. సీఎం చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేస్తున్న సేవలో మేము కూడా భాగం కావాలని భావించే పార్టీలోకి వచ్చాం. ఇది 2017-2018 మధ్యకాలంలో అప్పటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి అధికార పక్షం టీడీపీలోకి జంప్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేల చిలక పలుకులు. మరికొందరు జగన్ వైఖరి నచ్చకే పార్టీ మారుతున్నామని కూడా చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇలా 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. వీరిలో మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉండడం గమనార్హం. ఇక వీరిలో కొందరు మంత్రి పదవులను కైవసం చేసుకోగా మరికొందరు నామినేటెడ్ పదవుల్లో కుదురుకున్నారు. ఇంకొందరు కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఏది ఏమైనా పార్టీ మారినందుకు ఫలితం పొందారు. అంతేనా, తాజాగా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వీరిలో చాలామందికి చంద్రబాబు కూడా టికెట్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే వీరిలో గెలిచింది ఎవరు అనే ప్రశ్న తెర మీదకి వచ్చినప్పుడు మాత్రం ఒక్కరూ కనిపించడం లేదు. జగన్ పేరుపై గెలిచి వైసీపీ జెండా అజెండాలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టి చంద్రబాబుపై మోజుతో పార్టీ మారిన వీరిని ప్రజలు తిప్పికొట్టారు. గుండుగుత్తుగా ఈ జంపింగ్లను, వారి వారసులను ప్రజలు చిత్తుగా చీకొట్టారు. అయితే ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? తనను నమ్మి వచ్చారు, ఓడిపోయారు. అయ్యో, వారికి ఏదైనా చేయాలి అని చంద్రబాబు కానీ వైసీపీని వదులుకుని టీడీపీ పంచన చేరాం, మనది మనకు ముట్టింది, అయినా పార్టీ ఓడిపోయింది, మళ్ళీ దీనిని పుంజుకునేలా చేయాలి అని జంపింగ్లు కానీ ఎక్కడా ఆలోచించడం లేదు. ఇటు చంద్రబాబు అటు జంపింగ్లు కూడా మౌనంగానే ఉన్నారు. అయితే వైసీపీ జంపింగ్లను నమ్ముకుని వారి వెంట తిరిగిన అనుచరులు కార్యకర్తలు మాత్రం రగిలిపోతున్నారు. మీకు మీరు బాగానే ఉన్నారు, మా పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా పాడేరు మాజీ ఎమ్మెల్యే జంపింగ్ నాయకురాలు గిడ్డి ఈశ్వరి స్థానికంగా ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతున్న సమయంలో ఆమె అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ ఫ్యూచర్ ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరులోనూ మాజీ ఎమ్మెల్యే మంత్రి వైసీపీ జంపింగ్ నేత అమర్నాథ్ రెడ్డికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఇప్పుడు వైసీపీలో ఉండి ఉంటే ఎంతో లైఫ్ ఉండేదని, ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకుని పార్టీ మారినందుకు రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయామని, మా ఫ్యూచర్ ఏంటని ఆయన అనుచరులే ఆయన్ను నిలదీస్తున్నారు. అలాగే మరో జంపింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి కూడా ఇదే తరహా విమర్శలు వస్తున్నాయి. ఆమెను నమ్ముకుని ఏజెన్సీ నియోజకవర్గమైన రంపచోడవరంలో పార్టీ మారిన కొందరు నేతలు ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. ఇక పార్టీ పరంగా చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ సీనియర్లనే పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇక ఈ జంపింగ్లను ఎక్కడ పట్టించుకుంటారు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు వీరి భవితవ్యం ఏంటి అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.